సో హాయ్ సోషల్ ఫస్ట్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన ముందు ఉన్నారు సో ఫైటర్ రాజా మూవీ ప్రొడ్యూసర్ దినేష్ గారు, దినేష్ యాదవ్ గారు. హాయ్ సార్. హాయ్. హాయ్ అండి. సో ఏంటి సార్ కాన్సెప్ట్? అసలు కాన్సెప్ట్ టీజర్ చూసారు కదా, అంటే ఒక స్టంట్ మ్యాన్ నుంచి ఒక రెగ్యులర్ స్టంట్ మ్యాన్, బట్ తన జీవితంలో ఏం జరుగుతుంది, తన రెగ్యులర్ లైఫ్లో తన స్టంట్ మ్యాన్, బట్ అదర్ దాన్ దాట్ ఇన్ అ డైలీ లైఫ్ ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది, ఆ ఇన్సిడెంట్ వల్ల తనకి ఎలా ఏమవుతుంది అండ్ హౌ హీ కమ్స్ అవుట్ ఆఫ్ ఇట్ ఇస్ ద ఫిల్మ్ అండి. అంటే పర్టికులర్గా ఒక డెబ్యూ హీరోనే తీసుకోవాలని వి వాంటెడ్? ఎట్లా ఉండాలంటే హీరో ద బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి అనేది ఒక ముందు నుంచే ప్లాన్ ఉండే, అండ్ తను అలా హీ లుక్స్ లైక్ దాట్ కాబట్టి అట్లా ప్లాన్ చేసాం. అండ్ ఈ డెబ్యూ కాదు తనది, ఇది సెకండ్ ఫిల్మ్ నాతో, నేను తను కలిసి ఇంకో ఓటీటీ ఫిల్మ్ ముందు, ఓటీటీ ఫిల్మ్, ఇది మాత్రం థియేట్రికల్ ఫిల్మ్. అంటే ఫస్ట్ స్టోరీ వచ్చి మీకే చెప్పారు సార్? డైరెక్టర్ నేను అక్కడ ఇంటర్వ్యూలో చెప్పినట్టు, యాక్చువల్లీ డైరెక్టర్ నాకు ఫ్రెండ్ అండ్ ముందు నుంచే పరిచయం. అట్లా ఈ స్టోరీ నేను విన్న తర్వాత నాకు నచ్చి ఇది చేద్దామని కలిసి అట్లా ప్లాన్ చేయడం జరిగింది. అంటే మూవీ స్టోరీ చెప్పిన తర్వాత అంటే పర్టికులర్గా హీరో గారే కాకుండా రామ్జీ గారు కాకుండా ఇంకా వేరే హీరోని ఏమైనా అనుకున్నారు? అంటే లైక్ విశ్వక్ సేన్ గారు, అడిశేష్ గారు ఇలాంటి. యాక్చువల్లీ మనకి అంటే ఎట్లా ఉండాలంటే ఇది ఈ పర్సన్ మనకి తెలుసు అనేలాగా ఉండకూడదు అని అనుకున్నాము. అండ్ రామ్ గారు స్టార్టింగ్ నుంచి మాతో స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఆయన ట్రావెల్ అయ్యారు అండ్ అప్పుడే ఆ స్టేజ్లోనే లాక్ చేసి ముందుకెళ్ళాం. సో మూవీ అయితే చూస్తుంటే కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అండి. అంటే ఒక దోపిడోళ్ళు అందరూ చేతికి ఎలాగ ఫోన్స్ అన్నీ దోచేస్తుంది, సో ఎలా జరిగిద్దా ఏంటి అనేది కొంచెం ఏగలి వెయిట్ చేస్తున్నాం సార్. అది ఆగి చూడాలి మనం ఇంకా సినిమా కోసం. ఉన్నాయి అలాంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి సినిమాలో, కొంచెం మన రిలీజ్ అయినప్పుడు మీరే చూస్తారు. మన బిగ్ బాస్ ఫేమ్ ఉన్న హీరోయిన్ గారు ఆమెనే తీసుకోవడానికి కారణం థింగ్ ఏంటంటే, మనము షీ ప్లేస్ అ క్యారెక్టర్ కాల్డ్ లక్కీ అనే ఒక పేరుతో క్యారెక్టరు, తను కూడా స్టంట్ చేయాలి అండ్ తనని నేను చూడడం జరిగింది ముందే. అండ్ షీఈస్ అ గ్రేట్ పర్ఫార్మర్, చాలా మంచి యాక్ట్రెస్ అండ్ ఇవన్నీ తను చేయగలుగుతుంది న్యాచురల్లీ. ఇప్పుడు మనం టీజర్లో చూసిన షార్ట్ కూడా తను ఏ రోప్ లేకపోతే ఎలాంటి కైండ్ ఆఫ్ సపోర్ట్ లేకుండా బ్యాక్ ఫ్లిప్లు కానీ అలాంటి స్టంట్స్ కానీ న్యాచురల్గా చేసింది, అండ్ అలాంటి క్యారెక్టరే మనకు కావాలి. అండ్ షీఈస్ ఆల్సో అన్ యాక్టర్, సో అట్లా మనకి అన్నీ కలిసి వచ్చి అట్లా సెట్ అయ్యి అనుకొని చేసిందే. అంటే ఈ మధ్యకాలంలో చూసుకుంటుంటే మూవీ మొత్తంలో హీరో ఫైట్ చేయడం లేదా హీరోయిన్ ఫైట్ చేయడం ఏదైనా ఒకటి ఉండేది, కానీ ఈ మూవీలో చూసుకుంటే ఇద్దరు ఫైటర్స్ లాగా ఉన్నారు. సో ఫైటర్ రాజాని కానీ హీరో గారికి ఇచ్చారు బిరుదు. సో ఏంటి సార్ అది? హీరో ఫైటర్ రాజా, హీరోయిన్ లక్కీ, ఇద్దరు రోజు షూటింగ్లకే పనిచేస్తారు, షూటింగ్లకే వెళ్తారు అది. సో ఆ కాన్సెప్ట్లో అలాగే దొంగతనం కూడా ఉండిద్దా సార్? దొంగతనం అనేది అంటే మీరు ఆగి చూడాలి సినిమా కోసం, అది చెప్తే స్పాయిల్ అయిపోయింది అంటారా? అంతే కదండి. సో ట్రైలర్లో కొంచెం చూపించాం, మిగతాది ట్రైలర్లో కొంచెం చూస్తాం, దాని తర్వాత సినిమా చూడాలి. అంటే చూస్తుంటే కొంచెం తమిళ మూవీ చూస్తానికి కొంచెం రిలేటివ్గా ఉంది. అదే ఏదైనా అది రెగ్యులర్ తెలుగు ఫిల్మ్స్ లాగా చేయాలని కాదు, అండ్ అట్లా అని వి నాట్ సేయింగ్ దట్ ఈస్ బ్యాడ్, అలా ఇది తమిళ్ లాగా ఉంది అనేది ఏమో మరి ఉండొచ్చు, బట్ కొంచెం కొత్తగా చేద్దామనేదే ఉద్దేశం చేసినప్పుడు కూడా. కంగ్రాచులేషన్స్ సార్ అండ్ ఆల్ ది బెస్ట్. సో మూవీ హిట్ అయితే కొట్టాలనుకుంటున్నాను సార్. రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్నాను సార్? రిలీజ్ డేట్ లాక్ చేయలేదండి, బట్ సమ్మర్ ఎండ్ కానీ జూన్ కానీ అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.